ఏ చిన్నప్పుడు ఏ ఫర్ యాపిల్ అని చదువుకున్నాం, ఈ ఫర్ ఎలిఫెంట్ అని చదువుకున్నాం. అంటే చిన్నప్పుడు అక్షరాల నుంచే ఎలిఫెంట్ ప్రాధాన్యత అనేది ఈ పిల్లల్లో ఈ ఆల్ఫాబెట్ల నుంచి మనం నేర్చుకున్నాం. అలాంటి ఒక సబ్జెక్ట్ని ప్రభు సల్మాన్ గారు ఎలిఫెంట్ నేపథ్యంగా, ఒక ప్రకృతి నేపథ్యంగా ఈ కథ చెప్పినప్పుడు మీకు ఏమనిపించింది? అంటే ఇలాంటి పెద్ద సబ్జెక్ట్ని నేను డీల్ చేయగలను. అంటే బాహుబలి తర్వాత ఇది మీరు షూట్ చేయడం జరిగింది, దీన్ని యాక్ట్ చేయడం జరిగింది. సో అంత పెద్ద సబ్జెక్ట్ నుంచి బయటకు వచ్చి మళ్ళీ ఇంకో భారం ఎత్తుకోవడం ఎలా అనిపించింది మీకు ఆ రెండేళ్ళ మీ ప్రయాణంలో ఏమి? అంటే ఒకటి సార్, ఇంత ఇందాక నన్ను ఇప్పుడు బాహుబలి అయిపోయిన తర్వాత నిజంగా అంత నాలెడ్జ్, ఇంకోసారి అంత ఎక్స్పీరియన్స్ మళ్ళీ వస్తుందని కోరుకునే లోపే ప్రభు సాల్మన్ గారు నన్ను కలవడం జరిగింది. అండ్ బాహుబలిలో అట్లీస్ట్ షార్ట్ అయిపోయిన తర్వాత బాగా రిలాక్స్డ్గా హ్యాపీగా ఉండేవాళ్ళం. ఇక్కడ అలాంటి ఏమీ లేకుండా డైరెక్ట్గా దిట్టాడు అడవిలోకి తీసుకెళ్ళి, ఒక రెండు ఆల్మోస్ట్ ఒక సంవత్సరం అయితే ఫోన్ లేదు, ఎప్పుడు ఎప్పుడు లేసామో తెలియదు, ఎప్పుడు పడుకున్నామో తెలియదు, నాకైతే ఏ భాషలో మాట్లాడామో కూడా తెలియదు ఆ టైంలో. సో అలా తీసుకెళ్ళడం జరిగింది. బట్ యాక్టర్స్గా ఇంకా కోరుకునే దీనికన్నా ఎక్కువ ఉండదండి. అంటే ప్రతిరోజు లేచి ఒక మనం గర్వపడే ఒక వ్యక్తిగా మనం మారాలని కోరుకుంటాం. సో అది సినిమా ద్వారా మనకు వస్తుంది. అండ్ ప్రజలకు కొత్త కథ చెప్తాం అనుకుంటాం. సో నాకు రెండు విషయాలు ఫుల్ఫిల్ అయిపోయినాయి. సో దట్స్ వాట్ మేక్ ఓవర్ గురించి చెప్పండి. అంటే ఆ జాదవ్ ప్యాంగ్ నడవడిక కావచ్చు, అంటే ఆ వ్యక్తిని చూసారా, ఆయనతో మాట్లాడారా, ఆ మేక్ ఓవర్ ఎట్లా మీరు మీకు ఆ క్యారెక్టర్లోకి వెళ్ళారు? ఆ మేక్ ఓవర్ వచ్చి ఈయన మైండ్లో నుంచి స్టార్ట్ అయింది. యాక్చువల్లీ మీకు ఈ లుక్ వచ్చే ముందు ఇంకొక పెద్ద ఫోటోషూట్ ఒకటి చేసాం. ఆల్మోస్ట్ ఒక టూ అండ్ హాఫ్ డేస్ మొత్తం లుక్ మార్చి, అంటే అప్పుడు బాహుబలి అయిపోయిన వెంటనే అప్పుడు తెలిసి ఎలా ఉన్నాను నేను, మొత్తం నాలుగు మనుషులు కలిసి ఉన్నట్టు ఉండేవాడిని. ఈయన మొత్తం ఒక రోజంతా షూట్ చేసి దాని తర్వాత మొత్తం చూసారు ఇది కరెక్ట్ కాదు సార్, అడవిలో ఉండేవాడు ఇలా ఉండడం అన్నారు. అండ్ సినిమా షూటింగ్ దగ్గర వరకు ఇంకా అసలు ఎలా ఉంటానో ఏం చేయబోతున్నానో నాకే ఇంకా సరిగ్గా తెలియలేదు. అండ్ మొదటి వారం థాయిలాండ్లో క్రాబీకి తీసుకెళ్ళినను ఒక వ్యక్తి అక్కడ 15-20 ఏళ్ళుగా ఉంటే చెట్టుతో ఎలా మాట్లాడతాడు, పక్షితో ఎలా మాట్లాడతాడు, ఏనుగుతో ఎలా మాట్లాడతాడు, ఎక్కడ పడుకుంటాడు అనే ప్రతి ఒక్క డీటెయిల్ ఒక 2-3 వారాలు ఆయన డ్రిల్ చేయడం జరిగింది. అండ్ దాని తర్వాత చేసే ప్రతి సీను 3 భాషల్లో చెప్పడం కూడా జరిగింది. సో ఈ 2 విషయాలతో ఐ థింక్ ఈ ట్రాన్స్ఫార్మ్ నాట్ జస్ట్ మీ బట్ ఆల్ ఆఫ్ అస్ ఇన్ దిస్ ఫిల్మ్. జంగిల్లో ఉన్న సౌండ్స్ కూడా మీరు పలకడం జరిగింది సినిమాలో. అంటే ఫారెస్ట్లో ఉన్న రకరకాల శబ్దాలు, పక్షులే కావచ్చు, అంటే వివిధ చుట్టూ వినిపించేటువంటి శబ్దాలు, అవి మీ వాటి గురించి చెప్పండి. ఒకటండి, మనం అడవి గురించి కొన్ని చాలా అనుకుంటాం, కొన్ని సరే అడవికి డీప్ జంగిల్కి వెళ్తే ఇలా ఉంటుందని అలా ఉంటుంది. ఒకరోజు గుర్తుంది, ఒక 6:00-7:00 మనం పంజగుట్ట సిగ్నల్ మధ్యలో నుంచింది, ఎంత ట్రాఫిక్ సౌండ్ వస్తే అంత సౌండ్ వచ్చిందండి ఒకరోజు. అండ్ తర్వాత అర్థమైంది మనం డే తర్వాత ఒక నైట్ ఉంటుంది, నైట్లో అడవి ఇంకోలాగా లభిస్తుందని. అండ్ అంటే మీకు లైట్ అనేది కనిపిస్తుంది, ఎంత ఎంత దూరం అంటే ఆల్మోస్ట్ ఒక 20-30 కిలోమీటర్లు బయటికి వెళ్ళే వరకు లైట్ అనేది లేదు. సో ఆ రోజు అర్థమైందండి, అంటే మనం అనుకున్నది ఒకటి, అక్కడ నిజంగా ఉండేది వేరని. అండ్ మనం ఏంటంటే ఫోటోల్లో చూస్తూ ఉంటాం డీప్ జంగిల్లో ఇలా ఉంటుందని అనుకుని ఒక ఊహతో వెళ్ళిన వాళ్ళం, అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత అంతా మారిపోతుందండి. అండ్ ఈ సినిమాలో ఇందాక సార్ చెప్పినట్టు రసూల్ పూకుట్టి గారు సౌండ్ డిజైన్ చేస్తున్నారు. అండ్ ఆయన గురించి చెప్పాల్సింది ఏం లేదు, ఆయన ఆస్కర్ విన్నర్ అయినా. అండ్ అడవిలో మాకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ కలిగిందో, అంటే ఎన్ని డిఫరెంట్ కైండ్ ఆఫ్ పక్షులు ఉంటాయి, ఎన్ని డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇన్సెక్ట్స్ ఉంటాయి, ఆ ప్రతి ఒక్క సౌండ్ని ఈ సినిమాలో తీసుకొచ్చి, అండ్ మీకు ఫైనల్గా 26 సినిమా చూసినప్పుడు అడవి మధ్యలో మీరు ఉన్నారని ఒక ఫీలింగ్ అయితే కలిగిస్తుంది. హలో, మిమ్మల్ని సినీ సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. హా, అన్నట్టు ఇంకో విషయం మర్చిపోయాను, కింద ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగి బట్టి ఒక్కటి కొట్టండి.